ఎవరో ఉన్నారు వారు వీటన్నిటినీ కదుగుతున్నారు. అందుకని ఆవిడ నోటి వెంట ఆ ప్రశ్న వచ్చింది, మీరెందుకు ఎడుతున్నారు భూలోకానికి అని అడిగారు. తాను భూమిలో భూమి మీద కెడుతోంది, మహాభీషుడు భూమి మీద కెడుతున్నాడు, వసువులు ఎందుకు వస్తున్నారు? ఇది ఆవిడ అనుమానం. అంటే వాళ్ళు అన్నారు, మమ్మల్ని వశిష్ఠ మహర్షి శపించాడు, మహాభీషుణ్ణి బ్రహ్మగారు శపించారు, వసువుల్ని బ్రహ్మర్షి శపించాడు, వాళ్ళు బ్రహ్మర్షి శాపానికి వస్తున్నారు, ఎందుకు శపించాడు మిమ్మల్ని అని అడిగింది. మేము తప్పు చేశాం, ఆయన నందినీ ధేనువుని అపహరించాం. ఎక్కడ ఎంత మాట్లాడతారో అంతే మాట్లాడతారు. నందినీ ధేనువుని అపహరించాం. ఆ నందినీ ధేనువుని అపహరించినప్పుడు ఆయన మా మీద చాలా ఆగ్రహాన్ని చెందాడు. ఆగ్రహాన్ని చెంది మీ అందరూ కూడా భూమి మీద మర్త్యలోకంలో పుట్టండి అని శపించాడు. అలా శపిస్తే మేమందరం ఆయన్ని వేడుకున్నాం. నిజమే, నీ నందినీ ధేనువుని అపహరించడం తప్పు కదూ, అందుకని మమ్మల్ని శపించావు. మేం చేసిన దోషానికి శిక్ష పడిపోయింది. అంటే తప్పు అని తెలుసుకుంటే ఎదురు వాదించకుండా అంగీకరించారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం, అది వాళ్ళ సంస్కారం. కాబట్టి మేము వెళ్ళిపోతాం, కానీ మేము యనమండుగురం వసువులం. యనమండుగురిలో ఏడుగురం చేసిన తప్పు తక్కువ. ప్రధానమైన నిందితుడు ఎవరు అంటే, ఎక్కువ తప్పు చేసిన వాడు, అసలు నందినీ ధేనువుని అపహరించడానికి ప్రధానమైన కారణమైన వాడు ఎనిమిదో వాడు, ప్రభాసుడు అనబడేవాడు. ఆయన వలన జరిగింది ఈ అపహరణ వృత్తాంతం. అందుకని ఆయనకి పెద్ద శిక్ష వెయ్యండి, మాకు చిన్న శిక్ష వెయ్యండి. ఆయన ఆలోచించాడు. నిజమే, వీళ్ళ తప్పు తక్కువ, ఆయన తప్పు ఎక్కువ. అందుకని ఆయన అన్నాడు, మీరు మర్త్యలోకానికి వెళ్ళి బహు తక్కువ కాలం ఉండండి. ఆయన చాలా కాలం ఉంటాడు. ఉండడమే పెద్ద శాపం. ఎన్ని కష్ట సుఖాలు, ఎన్ని ఇబ్బందులు, ఇన్ని భరించాలి కదూ. అందుకని దీర్ఘాయుష్మంతుడవుతాడు, చాలా కాలం ఉంటాడు భూమి మీద. ఎనిమిదవ వసువు, మీరు ఉండక్కర్లేదు, మీరు తక్కువ కాలం ఉండి వచ్చేస్తారు మళ్ళీ. కాబట్టి వెళ్ళండి, తప్పకుండా మీ ఆజ్ఞ, మీ మాట కాదనగలిగిన వాడెవరు అని మేము బయలుదేరి వస్తున్నాం. నువ్వు కనబడ్డావు అమ్మ, నువ్వెక్కడికి ఎడుతున్నావు అని అడిగారు వాళ్ళు. ఆవిడంది, బ్రహ్మసభలో ఇలా జరిగింది, పాపం మహాభీషుడి మీద నాకు జాలి కలిగింది, ఆయనకి భార్య నవుదామని నేను వెడుతున్నాను. ఆయన మర్త్యలోకంలో పుట్టాలిగా ప్రతీప మహారాజుకి, ఆయన ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టిన తర్వాత నేను ఆయనకి భార్య నవ్వుతాను, అందుకుని నేను వెడుతున్నాను. వెంటనే వాళ్ళన్నారు, అమ్మా, ఈ మహాభీషుడు భూమి మీదకెళ్ళి ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టి నిన్ను భార్యని చేసుకున్న తర్వాత బిడ్డల్ని పొందాలనుకుంటాడుగా. బిడ్డల కోసమే కదా ఎవడైనా భార్యని స్వీకరిస్తాడు. అప్పుడు నువ్వు ఒక్క ఉపకారం చెయ్యి, నీకన్నా మాకు గొప్ప గర్భం ఎక్కడ దొరుకుతుందమ్మా, నువ్వు గంగమ్మవి, నీ కడుపున పుడతాం, నువ్వు పుట్టి పుట్టగానే మమ్మల్ని తీసుకెళ్ళి గంగలో పడాయి. అంటే ఏమిటి, అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళు అమ్మ ఊళ్ళో పడిపోతారు, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, గంగలో పారేసింది అన్నట్టు ఉంటుంది, గంగలో పడాయి. పడేస్తే మేమవుతాం, ప్రాణం పోతాం. భూమి మీద పుట్టామా లేదా, పుట్టాం. ఉన్నావా లేదా, ఉన్నాం. పడేసే వరకు ఉన్నాంగా. పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లోనే పారాయి, నీళ్లల్లో. చూసే వాళ్ళకి కఠినంగా కనపడుతుంది, కానీ మా శాపం పూర్తయిపోతుంది. వశిష్ఠ మహర్షి అలా కదా మాకు శాపం ఇచ్చారు, తక్కువ కాలంలో వచ్చేస్తాం. అంటే ఆవిడంది, అంతవరకు బాగానే ఉంది, కానీ మరి మహాభీషుడు ప్రతీప మహారాజు గారికి కొడుకుగా వస్తున్నాడు కదా, నన్ను భార్యగా స్వీకరించిన తరువాత దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలి అని ఆయన మనసులో కోరిక ఉంటుంది కదా. అందున మహాభీషుడు సామాన్యుడు కాడు కదా, అంతటి మహానుభావుడు భూమి మీద పుట్టిన తరువాత ఆయనకి కలిగినటువంటి కుమారుడు గొప్ప తేజోవంతుడు, దీర్ఘాయుష్మంతుడు, సర్వశాస్త్ర సంపన్నుడు కావాలని ఉంటుందా, ఉండదా? కాబట్టి మీలో ఒకడు దీర్ఘాయుష్మంతుడు కావాలి. కాబట్టి ఏడుగురిని గంగలో వదిలేస్తా, ఎనిమిదో వాడు బతకాలి. వాళ్ళన్నారు, అమ్మా, వశిష్ఠుడి శాపం కూడా అదే, మా అదృష్టం. ఎనిమిదవ వాడు ప్రభాసుడు అన్నవాడు ఉన్నాడు, వాడు దీర్ఘాయుష్మంతుడు కావాలని వశిష్ఠ మహర్షి శాపంలో ఉంది. కాబట్టి వాడు ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంతేకాదు, అమ్మా, మేము నువ్వు అనుగ్రహించావు కాబట్టి, దేవతాగణాలం కాబట్టి, నిష్కారణ ఉపకారం పొందం కాబట్టి, నీకు మేము ఒక ప్రయోజనాన్ని చేస్తాం. ఏమిటా ప్రయోజనం అంటే, మాయందొక్క కళ్ళ తురీయాంశము దాల్చి శుభచరిత్రుండై
దీర్ఘాయుష్యుండు అష్టమ వసువు ఆయుత భుజుడుండు నీకు ఆత్మోద్భవుడై. మా అందరి యొక్క తేజస్సులోంచి కూడా పావు వంతు తేజస్సు తీసేసి ఆ ఎనిమిదవ వాడు భూమి మీద పుట్టినప్పుడు వాడికి ఇచ్చేస్తాం. ఆ ఎనిమిదవ వాడు వాడి పూర్ణమైన తేజస్సుతో భూమి మీదకి వస్తాడు. అది కాకుండా మా ఏడుగురి తేజస్సుల్లోంచి పావు వంతు ఆయనకి ఇచ్చేస్తాం. అంటే వసువులుగా ఉంటే ఎనిమిదో వాడికి ఆయన తేజస్సే, కానీ ఆ వసువులలో ఎనిమిదో వాడు భూమి మీదకి మనుష్యుడిగా వచ్చినప్పుడు మాత్రం ఒక వసువు తేజస్సే కాదు, మిగిలిన ఏడుగురి తేజస్సుల్లోంచి ఏడు పావువంతుల తేజస్సు కూడా అందులోకి చేరిపోతుంది. అంటే ఏడు పావులంటే ఎంతైంది ఇప్పుడు? ఒకటి ముప్పావా? అంతేనా? కాబట్టి ఒకటి ముప్పావు కలుస్తుంది. ఆయన ఒకటి కాకుండా ఇంకో ఒకటి ముప్పావు కలుస్తుంది తేజస్సు. అంత తేజస్సు కలుస్తుంది కాబట్టి అమ్మ నీకు సంతోషమేనా? దీర్ఘాయుష్మంతుడు అంత తేజోవంతుడు నీకు కుమారుడిగా వస్తాడు. కాబట్టి మా ఏడుగురం జన్మించినప్పుడు మాత్రం గంగలో విడిచిపెట్టే. లోకానికి చూడడానికి కఠినంగా అనిపిస్తుందమ్మా, కానీ ఇది దేవకార్యం. ఎవరికి అర్థం కావాలి? మేము తిరిగి మా తేజస్సులను పొంది దేవతాగణాల్లోకి వెళ్ళిపోతాం. మమ్మల్ని అలా అనుగ్రహించు అంటే గంగమ్మంది తప్పకుండా అలా చేస్తారు.